హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో ఐసిఐసిఐ బ్యాంకుకు సంబంధించి రిక్రూట్మెంట్ అయితే మనకి జరుపుతున్నట్టుగా ఒక నోటిఫికేషన్ అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా మీకు కేవలం వాక్ ఇంటర్వ్యూ ద్వారానే అయితే మనకి ఈ యొక్క ఉద్యోగాలని భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఇంటర్వ్యూ కూడా మీకు జస్ట్ ఆన్లైన్లో అయితే ఒక ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. సో అందులో మీకు కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే డైరెక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ తరఫునే మిమ్మల్ని అయితే ఈ యొక్క ఉద్యోగాల్లోకి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. సో మీకు ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ లేకుండానే మనకి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ఐసిఐసిఐ రిక్రూట్మెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా రిక్రూట్మెంట్ అవుతున్నాయి. సో పర్మనెంట్ జాబ్స్గా అయితే మనం పరిగణించవచ్చు. ఇక జీతం విషయానికి వస్తే మీకు నెలకు 18,000 రూపాయలు అయితే జీతం అయితే ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించిన విద్యార్హతలు ఏంటి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి, అలాగే వాటికి సంబంధించిన జీతా వివరాలు, అర్హతలు, పూర్తి వివరాలన్నీ కూడా మన యొక్క వీళ్ళు అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన యొక్క ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తాను ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్లలో కూడా జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు smartjobsinfo.com అని. సో ఈ యొక్క smartjobsinfo.comలో మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి, అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు మీ జిల్లాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ట్విట్టర్, అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు, మీకు ఏం డౌట్లు ఉండదు సరే ఏదైనా సరే. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది. వీడియోస్కి సంబంధించి ఈ యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు, మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మన యొక్క ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే 4వ తేదీన ఐసిఐసిఐ బ్యాంకుల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి కడప జిల్లా నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఛానల్కి సంబంధించిన ఒక సబ్స్క్రైబర్ అయితే ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకులోనే అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. సో వారైతే మనకి ఇంతకుముందు అయితే ఈ యొక్క ఉద్యోగాల గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి, నేను వాళ్ళ నెంబర్ అయితే మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా సరే ఈ యొక్క ఉద్యోగాలకి ఇంట్రెస్ట్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంకులో, సో చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, సో నేనైతే వారి నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళైతే మీకు ఈ యొక్క ఉద్యోగానికి ఎలా ఎలిజిబుల్, ఏంటి అనేది పూర్తిగా వాళ్ళు మీకు గైడ్ చేసి ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మీకు ఉద్యోగం వచ్చేలా అయితే చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబరే. సో మీకు ఎలాంటి అమౌంట్ అయితే తీసుకోరు. మేబీ సెలెక్ట్ అయిన తర్వాత మాత్రం ఏమన్నా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది అనుకుంటా. సో మేబీ అది కూడా నాకు పర్టికులర్గా తెలియదు. సో ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటే మాత్రం వాళ్ళ యొక్క నెంబర్ అయితే ఇస్తాను. సో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 4వ ఐసిఐసిఐ బ్యాంకులో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అయితే ఇక్కడ చూసుకుంటే కడప జిల్లా నుంచి యొక్క అప్డేట్. సో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఐసిఐసిఐ బ్యాంకులో రిలేషన్షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 4వ తేదీన ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై 26 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని చెప్పడం జరిగిందనమాట. సో అంటే డిగ్రీ కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ అయితే చేసినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఎలిజిబుల్. ఇక ఎంపికైన వారికి 1.69 లక్షలు నుంచి 2.24 లక్షల వరకు వేతనం అయితే ఉంటుందని అయితే చెప్పారు. సో ఏజ్ విషయానికి వస్తే మీకు 26 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక శాలరీ అనేది చూసుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ నెలకు 13,000 నుంచి 18,000 వరకు అయితే శాలరీస్ అయితే ఉంటాయి. ఇక ఈ యొక్క ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు 3వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు
720-88-44-840 ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి మీకు ఏదైనా డౌట్లు ఉన్నారైతే వాళ్ళకి కాల్ చేసి చెప్తే, లేదా వాళ్ళు మీకు మీ యొక్క నేమ్ అయితే అక్కడ రిజిస్టర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకులో రిలేషన్షిప్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించి డీటెయిల్స్ అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.